బట్ ఆ టైంలో గట్టిగా వచ్చింది సార్, సాయి కిరణ్ గారికి లయ గారికి పెళ్ళి అని చెప్పేసి. ఆ న్యూస్ లో నిజమేంత ఉంది అసలుకి? ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ సార్, యాక్చువల్లీ లవ్ అయితే ఉందా? లవ్ గేమ్ ఏం కాదు, చేద్దాం మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, చూడడానికి మంచి జంట లాగా ఉన్నాం కదా అని అనుకున్నాము. బట్ ఇద్దరు అనుకున్నారు, పేరెంట్స్ అనుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ గుడ్ ఆన్ స్క్రీన్ పక్కన బాగున్నారు అది ఇది అనుకున్నారు. బట్ ఇట్ డిడ్ంట్ సెట్, జాతకాలు అవి వర్కౌట్ అవ్వలేదు. అంతే, దే టుక్ ఇట్ ఈజీ, వి ఆల్సో. సూపర్, ఓన్లీ పేరెంట్స్ అనుకున్నారు అంతే? పేరెంట్స్ అనుకున్నారు, దెన్ ఆఫ్టర్ దట్ మేము కూడా పోనీ చేసుకుంటామేమో అనుకున్నాం, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. లేదు అంటే సరే ఓకే అండ్ వి డ్రాప్డ్ ఇట్. అంతే, సూపర్. ఆ తర్వాత టచ్లో ఉన్నారా లేకపోతే? నార్మల్ ఫ్రెండ్స్ చాలాసార్లు. దాని తర్వాత ఏంటది, ఈటీవీ వాళ్ళది ఇంద్రజిత్ అని ఒక షో కూడా చేసాం, ఒక సినిమా, చిన్న సినిమా అనమాట, ఈటీవీలో చిన్న సినిమాలను వచ్చేవి, రావణాసుడు కొడుకు క్యారెక్టర్ నేను. సో దాంట్లో వి యాక్టెడ్ టుగెదర్ ఆఫ్టర్ దట్. దాని తర్వాత ఎంత బాగుందో అని సినిమా చేసాము మళ్ళీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో, వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ దట్. అనవసరం ఏదైనా కిచ్కిచ్చి రాస్తే అప్పట్లో మ్యాగజైన్స్ ఎలా అయ్యేవి, ఇప్పుడు వ్యూస్ ఎక్కువ వస్తాయి అంతే. బట్ గ్రేట్ సార్, అంటే మీరు చెప్పే దాంట్లో కూడా చాలా పాజిటివ్. అనుకున్నారు పేరెంట్స్ సెట్ అవ్వలేదు అంతే, గ్రేట్. జాతకాలు నేను చాలా గట్టిగా నమ్ముతాను సార్, పేరెంట్స్ నమ్ముతారు, నేను ఇంకా గట్టిగా నేను నేర్చుకుని నమ్ముతా. ఐ లెర్న్ట్ ఇట్, అంటే ఇది అంటే బుల్షిట్ ఏమో అనుకునేవాడిని ఒకప్పుడు జాతకాలు అనేది. బట్ ఐ లెర్న్ట్ ఇట్, అసలు ఏంటి ఇది కథ, ఏంటి ఈ ప్లానెట్, ఏంటి ఈ ప్లానెట్ ఏం చేస్తుంది. సో నౌ ఐ బిలీవ్ ఆస్ట్రాలజీ. మోర్ ఓవర్ మీరు ఎక్కువ స్పిరిచువల్ పర్సన్ కదా, శివుడిని ఎక్కువ నమ్ముతారా? అవును సార్, లాగానే చూసానా. అవును సార్, శివభక్తులు. శివభక్తులు ఎక్కువ పవర్ ఆయన పడిద్దా మీ మీద, నమ్ముతారా గట్టిగా? ఎస్ సార్, హీఈస్ మై గాడ్ ఫాదర్. ఇండస్ట్రీలో ఎవరు గాడ్ ఫాదర్ అని అడిగితే శివుడే. ఓకే, సోమ సూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూలపాణి భుజంగ భూషణుడు, త్రిపుర నాశ రక్షకుడు శివుడు. ఓ మై గాడ్, సూపర్. నేను ఇంకా ఇలా అనగానే బాలయ్యబాబు అన్నాను. ఇక్కడ కూడా ఐ హావ్ ఎ హ్యూజ్ టాటూ, షూట్ ఐ విల్ సెండ్ యు ద పిక్చర్, పంపిస్తాను. ఓకే, నాన్నగారు పూజిస్తారా ఫస్ట్ నుంచి లేకపోతే మీ ఓన్ గా? లేదు సార్, మాకు అంటే మా మామూలుగా వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం, మా కులదైవం. బట్ మా మదర్ నాకు మెడిటేషన్ నేర్పించారు అనమాట, ఎలా చేయాలి. మదర్ మెడిటేట్ చేస్తారు ఇప్పుడు కూడా. సో మెడిటేషన్ అంటే ఊరికనే కూర్చునేవాడిని, కూర్చుని అలా కూర్చుని బోర్ కొట్టేది, ఏ ఊరికనే ఇలా కూర్చుని ఏం చేయాలి అని అంటే, మొదలని పోను ఒక పని చేయి, ఓం నమ శివాయ అని చెయ్యి. ఓకే, చేస్తే నీకు శివుడు తొందరగా పలుకుతాడు అని చెప్పి. అవునా, శివుడు పలుకుతాడా అనుకుని, ఐ వాజ్ 8-9 ఇయర్స్ ఓల్డ్ దట్ టైం. అప్పటి నుంచి చేసేవాడిని డైలీ కూర్చుని, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలా చేసే ఒక 7th క్లాస్ 8th క్లాస్లో ఏమైందో, వన్ ఫైన్ డే ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అనమాట. అది ఒక మేడ మీద ఉన్నట్టు, మేడ మీద ఏదో రాళ్ల చప్పుడు, డామ్ డూమ్ అని రాళ్ళు కొట్టుకుంటున్నట్టు చప్పుడు చూస్తే, అక్కడ ఆకాశం అంతా ఒక పులి ఇలా కనిపిస్తున్నారు, స్కిన్ ఆకాశం అంతా. సో డ్రీమ్లో భయపడుతున్నాం అనమాట, అమ్మో పెద్ద పులి వచ్చేస్తుంది, పెద్ద పులి వచ్చేస్తుంది, పారిపోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఆకాశం అంతా పులిలాగే ఉంది. ఓకే, చాలా పెద్ద మెడిటేషన్లో, నిద్రలో, కళ. సో మన కళల్లో ఎంత వేడిగా ఉన్నా నమ్మేస్తాం కదా మనం, నిజంగా దయ్యం చేసి చేస్తుంటుంది అప్పుడప్పుడు కళ్ళలో. నువ్వు నిజంగా దయ్యం చేసి చేస్తే మనం భయపడతాం కళ్ళలో కదా. సో డ్రీమ్లో నేను భయపడుతున్నాను. సో భయపడి అమ్మో అమ్మో పారిపోవాలి పారిపోవాలి అనుకుంటే, ఆ రాళ్ళ చప్పుడు అది ఇది అంటే పైకి చూస్తే పెద్ద రుద్రాక్షలు వేలాడుతున్నాయి అనమాట, ఒకదానికి ఒకటి కొట్టుకుని ఆ రాళ్ళ చప్పుడు వస్తున్నాయి. సో చూస్తే ఆ మబ్బులు అలా విడిపోయి ఇలా త్రిశూలం పట్టుకుని అంత పెద్ద శివుడు నిలిచినట్టు డ్రీమ్ వచ్చింది అనమాట. నేను అది చూసి బడబడబడబడబడ నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుస్తున్నాను, అమ్మా నిజంగా పలికేశాడే, మా మదర్ చెప్పినట్టు, అమ్మ చెప్పినట్టు పలికేసావా నువ్వు అంటే, ఇలా నా వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ ఇలా చూసి నా మించి అలా దాటుకుని వెళ్ళిపో వెనక్కి చూస్తే లేడు. అలా అది దట్ వాజ్ మై డ్రీమ్. అప్పుడు నాకు ఒక రియలైజేషన్ వచ్చింది, అంటే మైండ్ వేరే విధంగా స్టార్ట్ థింక్ చేయడం మొదలుపెట్టింది.
స్పిరిచువాలిటీలో. సో అదే కొంతమంది అంటారు ఎన్లైటన్మెంట్ ఈజ్ నాట్ గిఫ్ట్, ఇట్స్ ఎ డిసీజ్ అని. ఎందుకంటే మీకు మామూలు నిజం ప్రపంచం ఒకలా కనిపిస్తుంది, సెకండ్ సైడ్ ఇంకో గేమ్ కనిపిస్తుంటుంది అన్నమాట. సో అంటే